ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చాం. ఏకంగా 13,143 పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది. అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితాలోకి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈరోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా? కేవలం ఈ 13,143 మందికి ఇచ్చే పెన్షన్ సొమ్మే నెలకు 12,54,00,000 రూపాయలు నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్ల కోసం అది ఈ 55 నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తా ఉన్నాయి, దానికి మూల కారణం ఏమిటి అది తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ. అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది, వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది. మొత్తంగా 4 దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే 3 దశలు కూడా పూర్తి చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్నవారిని గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు నార్త్ కెరోలినా యూనివర్సిటీని కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా ఎంఓయూ కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ కిడ్నీ రీసెర్చ్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మొత్తం ఈ కార్యక్రమాన్ని, ఈ మొత్తం కార్యక్రమానికంతా కూడా ఈ డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక నోడల్ సెంటర్గా వ్యవహరించబోతా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కడ ఉన్నా కూడా ఆదుకునే విషయంలో, పర్మనెంట్గా దానికి సొల్యూషన్ ఇచ్చే విషయంలో అడుగులు వేగంగానే మీ బిడ్డ ముందుకు వేశాడు. ఉద్యానంలో మాదిరిగానే ప్రకాశం జిల్లా మార్కాపురంలో కూడా ఇటువంటి సమస్య ఉంది అని చెప్పి మీ బిడ్డ అక్కడ కూడా అడుగులు వేగంగా వేశాడు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావాలి అని తపన పడుతూ ఏకంగా వెలుగొండ టనల్ను పరిగెత్తించా. ఆ టనల్లను కూడా రేపు నెలలో జాతికి కూడా అంకితం చేసే పరిస్థితిలోకి కూడా తీసుకొచ్చు. అక్కడ కూడా సర్ఫేస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం, ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది. ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో, మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే ఉద్దేశం.